ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. నిన్న ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయో, ఇప్పుడు అన్నీ కూడా నార్మల్ అయిపోయాయి. ట్రైన్స్ అన్నీ రెగ్యులర్గా నడుస్తున్నాయి. ఏదో ఒకటి రెండు ట్రైన్స్ని మాత్రమే క్యాన్సిల్ చేశారు, మిగతా అన్నీ కూడా నార్మల్గా నడుస్తున్నాయి. అలాగే ప్రయాణికులు కూడా ఎప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొన్ని వందల ట్రైన్స్ నడుస్తుంటాయి డైలీ కూడా. సో ఎప్పుడు ప్రయాణికులతోటి ట్రైన్స్ తోటి వచ్చిపోయే ట్రైన్స్ తోటి చాలా రద్దీగా సందడిగా ఉండేటువంటి రైల్వే స్టేషన్ నిన్న జరిగిన ఇన్సిడెంట్తో చాలా ఈవినింగ్ అంతా కూడా మూగబోయినట్టు పరిస్థితి. ఈరోజు మళ్ళీ తిరిగి సాధారణ పరిస్థితి నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే మనతో రైల్వే డివిజనల్ మేనేజర్ గుప్తా గారు మాట్లాడారు మీడియా వాళ్ళతోటి. ఆయన చెప్పింది ఏంటంటే, ప్రత్యక్షంగా నిన్న జరిగినటువంటి సంఘటనతో, నిన్న జరిగిన అల్లర్లో, నిన్న జరిగిన ఆందోళనకారుల విధ్వంసంలో 12 కోట్ల రూపాయల ఆస్తి నష్టం రైల్వేకి జరిగినట్లు చెప్తున్నారు. ఇది ప్రాథమికంగా వేసినటువంటి అంచనా. ఇంకా టికెట్స్ క్యాన్సిలేషన్కి వాళ్ళకి తిరిగి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ప్రయాణికులకు, అవన్నీ ఇంకా అంచనా వేయలేదని చెప్తున్నారు. అవేస్తే మరిన్ని కోట్లలో ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 5 రైల్వే ఇంజిన్స్ ప్రాబ్లం అయింది, అంటే అవన్నీ డ్యామేజ్ అయ్యాయి. అలాగే 30 రైల్వే బోగీలు కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్తున్నారు. తర్వాత పవర్ కారు ఒకటి, అక్కడ పవర్ కారు అని ఉంటుందట, అది దాంట్లో డీజిల్ ఉంటుంది ఆ పవర్ కారులో. ఆ డీజిల్ని వీటిలో ఉన్నటువంటి ఇంజిన్స్కి పంప్ చేస్తారు, అంటే ట్రైన్ ఇంజిన్స్కి పంప్ చేస్తారు. సో అది కూడా డ్యామేజ్ అవ్వకుండా లక్కీలీ కాపాడగలిగామని చెప్తున్నారు. అది చూద్దాం తర్వాత. దానికంటే ముందు పార్సిల్ ఆఫీస్ ఒకటి పూర్తిగా దగ్ధమైపోయిందని చెప్తున్నారు. దాంతోపాటు లోపల ఉన్నటువంటి షాప్స్, అంటే ఇక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ చేశారు. నెక్స్ట్ లోపల ఉన్నటువంటి కొన్ని ఫ్యాన్స్, కొన్ని అద్దాలు అవన్నీ కూడా పగిలిపోయాయి. సో వీటన్నిటి అంచనా ప్రాథమికంగా 12 కోట్లు అని చెప్పి తేల్చారు. కానీ ఒరిజినల్గా టికెట్స్ విషయంలో కానీ, లేకపోతే ఇంకా గూడ్స్, ముఖ్యంగా గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి, అంటే కార్గో అనమాట, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్లే లోపల ఉండే బైక్స్ కావచ్చు, లేకపోతే కొన్ని ఇంకా ఐటమ్స్. నిన్న అయితే ప్రత్యక్షంగా మనం చూసాము, ఫిష్ని తీసుకెళ్తున్నారు, చాలా ఫిష్లు ఉన్నాయి, టన్స్ ఆఫ్ ఫిషెస్ నిన్న చనిపోయాయి ఇన్సిడెంట్లో, మొత్తం పూర్తిగా కాలిపోయాయి, ఫ్రై అయిపోయాయి అవన్నీ కూడాను. దాంతోపాటు కొంత హెయిర్, కొన్ని బైక్స్ కూడా మనం చూసాము, ఎగ్స్ కూడా కొన్ని వేల సంఖ్యలో ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ ట్రేస్ కూడా చూసాం మనం. సో ఇవన్నిటిని ఇంకా పూర్తి స్థాయిలో అంచనా వేయలేదని చెప్తున్నారు. ఇవన్నీ అంచనా వేస్తే 12 కోట్లు కాదు, ఇంకా చాలా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే రైల్వేకి, అంటే ప్రత్యక్షంగా రైల్వేకి, పరోక్షంగా మనకు చాలా నష్టం జరిగిందనే చెప్పాలి. ఇప్పుడు ఒకసారి పవర్ కార్ ఎక్కడుంది, ఆ పవర్ కార్లో ఎంత డీజిల్ ఉంటుంది, ఏంటి అసలు పవర్ కార్ గనక ప్రమాదం జరిగితే ఏమై ఉండేది, అవన్నీ రైల్వే డివిజనల్ మేనేజర్ ఏం చెప్పారు, అవన్నీ ఒకసారి ముందు పవర్ కార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. రండి. నేను ఇందాక చెప్పిన పవర్ కార్ ఇప్పుడు నా వెనక కనిపిస్తున్నదే. ఈ పవర్ కార్కే ఒకవేళ ప్రమాదం గనక జరిగుంటే, అక్కడ గనక అగ్గి లేదా మంట అంటుకుని ఉంటే చాలా భారీ స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టం జరిగేదని చెప్తున్నారు. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1K 2K మధ్యలో ఉంది, నా వెనకాల కనిపిస్తుంది చూడండి ఒకసారి. దీంట్లో దాదాపు 2 నుంచి 3 వేల లీటర్ల మధ్యలో డీజిల్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడే మనతోటి రైల్వే డివిజనల్ మేనేజర్ మాట్లాడారు గుప్తా గారు. ఆయన చెప్పింది ఏంటంటే, దీనికి గనక ప్రమాదం జరిగింటే చాలా భయంకరమైన నష్టం జరిగుండేదని చెప్తున్నారు. ఇదేంటంటే ఇక్కడ లాస్ట్లో చూడండి, వాటికి పైప్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. ట్రైన్ రాగానే ఇంజిన్కి దీంట్లో నుంచి డీజిల్ని సప్లై చేస్తారు, ఇక్కడ నుంచే పంప్ చేస్తారనమాట డీజిల్ని. సో అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నేను ఇదే ప్లేస్లో ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడే ఫస్ట్ బోగిని నిప్పు పెట్టారు ఆందోళనకారులు నిన్న. సో పక్కకే ఇమ్మీడియట్ అసలు సైడ్కే అది ఉంది. సో ఈ ఒకవేళ ఈ పవర్ కార్ గనక ఈ బోగి నుంచి లేదా ఇంజన్ నుంచి మంటలు అంటుకొని ఉంటే మాత్రం ఘోరంగా ఉండేది పరిస్థితి. ఆ పరిస్థితుల్లోనే ఏం చేయాలో తెలియని సిచ్యుయేషన్లోనే కంట్రోల్ చేయడం కోసం ఆందోళనకారుల మీద ఫైరింగ్ స్టార్ట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అది అధికారులు ధృవీకరించినప్పటికీ కూడా నిజమైతే అదే. ఒకవేళ ఇది గనక వదిలిపెట్టి అలాగే వదిలేసి ఉంటే, అంటే వాళ్ళు సీరియస్గా ఫైరింగ్ స్టార్ట్ చేసి పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి ఉండకపోతే గనక అధికారులు కానీ పోలీసులు కానీ, డెఫినెట్గా చాలా అత్యంత భారీ స్థాయిలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగేది. ఇక్కడే వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు, అదే ఆర్మీ అభ్యర్థులు ఉన్నారు, సేమ్ టైం పోలీసులు ఉన్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, అందరికీ పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి నిజానికి. ఎందుకంటే అది బ్లాస్ట్ అవుతుంది, చిన్నగా ఏదో చిన్న ప్రమాదం జరిగి ఆగిపోదు, చాలా పెద్ద స్థాయిలో బ్లాస్ట్ అవుతుంది అది గనక పేలిపోతే. ఆ ట్యాంకర్ దీని పవర్ కార్ గనక, అదే డీజిల్ ట్యాంక్ అనొచ్చు, ఏదైనా పిలవచ్చు. సో అది కనుక జరిగితే మాత్రం చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషన్స్ ఇక్కడ నెలకొని ఉండేవి. లక్కీలీ నిన్న అలాంటిది జరగకపోవటం ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా అదృష్టం అని చెప్పాలి.